చాలామందికి తెలియక బ్యాక్ పెయిన్ స్పాండలైటర్స్ ఇవన్నీ ఒక జబ్బులు అనుకుంటారు యాక్చువల్లీ ఇది జబ్బులు కాదండి పోస్చరల్ ప్రాబ్లమ్స్ అంటే మనం సరిగ్గా కూర్చోక సరిగ్గా నుంచోక పడుకునేటప్పుడు రాంగ్ పోస్చర్స్లో పడుకోవటము కూర్చునేటప్పుడు ఎక్కువ ఈ మధ్య వచ్చే సోఫాలు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి మెత్తగా అనిపిస్తాయి కానీ నడుం భాగం ఏదైతే ఉందో అది లోపలికిలాగా దిగిపోయి నడుం మీద లోవర్ డిస్క్ అంటే లుంబార్ రీజియన్లో డిస్క్ బల్జ్లో డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా టెయిల్ బోన్ పెయిన్స్ ఇలాంటివన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో బ్యాక్ పెయిన్ తగ్గటానికి చాలా సింపుల్ ఆసనాస్ అలానే పోస్చర్ కరెక్షన్ అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో అలా ఎలా కరెక్ట్ చేయాలో కూడా ఈరోజు మనం ఎపిసోడ్లో చూద్దాం నమస్తే నేను మిహిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం బ్యాక్ పెయిన్ కోసం చాలా సింపుల్ ఆసనాస్ బ్యాక్ పెయిన్లో కూడా కొన్ని ఆసనాలు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో అబ్డామినల్ ఫ్లోర్ మీద పడుకుని చేయటం ఇబ్బంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఉన్నా లేదా పీరియడ్స్లో ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకుంటాకి ఎంత సింపుల్గా చేయాలో చూస్తాను దానికి ముందు మనం పోస్చరల్ కరెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక సో పోస్చర్ కరెక్షన్ ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు స్పైన్ ఏదైతే ఉందో అది నిటార్గా ఉంచాలి ఇలా కూర్చున్నప్పుడు కూర్చున్నా కూడా తెలియకుండా ఆటోమేటిక్గా ఇలా నడుము ఉంచేస్తూ ఉంటాం ఆ నడుము ఉంచటం మూలన మన స్పైన్ ఏదైతే ఉందో మూడు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది ఒకటి సర్వైకల్ மதுல உண்ணது தோராசி கிந்த உன்ன பாட்டு லும்பா ரீசன் சோ ఎప్పుడైతే ఇలా ప్రెషర్ పడి 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 ఏదైనా సరే మనం ఈరోజు ఇలా ఉంచే వెంటనే నొప్పి రాదు కానీ ఓవర్ ద పీరియడ్ రోజు కొంచెం కొంచెంగా డ్యామేజ్ అయ్యి రోజు అది బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లము ఆర్ స్పైనల్ ఇష్యూ ఏదో ఒక విధంగా వస్తుంది అందుకోసమని మనం ముందు జాగ్రత్తతో పోస్చర్ కరెక్షన్ సరిగ్గా కూర్చోవటం నేర్చుకోవాలి మీకు గుర్తుందా ఇదివరక కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడు కింద కూర్చునేటప్పుడు పీటలు వేసుకొని కూర్చునేవారు సో కింద కూర్చున్నప్పుడు పీట ఎత్తు ఏదైతే ఉందో అది పెట్టుకోవటం వలన ఆటోమేటిక్గా స్పైన్ ఏదైతే ఉందో అది పైకి లేస్తుంది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను పిల్లో మన ఇంట్లో దొరికే పిల్లోస్ పీట లేని వాళ్ళు కొంచెం ఎత్తు మీ కింద కూర్చుని ఆటోమేటిక్గా మీ స్పైన్ ఏదైతే ఉందో స్ట్రైట్ అయిపోతుంది పీట ఉంటే పీట చిన్నపాటి మందపాటి పిల్లోస్ ఉంటే పిల్లోస్ అలానే కార్లో ట్రావెల్ చేసేటప్పుడు తొందరగా బ్యాక్ ఇష్యూస్ వస్తాయి లాంగ్ జర్నీ చేసేటప్పుడు అలాంటి వాళ్ళు కూడా బ్యాక్ సీట్స్ దొరుకుతాయి బ్యాక్ పెయిన్ కోసం మన కార్లో సీట్లలో పెట్టుకుంటాకి లేదంటే ఇలాగ ఒక చిన్న ఎత్తు ఇంత ఉన్న ఎత్తు ఉన్న పిల్లో పిల్లో వేసుకోవడం వెంటనే మీ పోస్చర్ మీ హిప్పు నీ స్ట్రైట్ లైన్లో ఉండాలి మీ మోకాలు పైకి హిప్ డౌన్ అయింది అన్నప్పుడు నడుం నడుంభాగం ఏదైతే వెళ్ళిందో వెంటనే మీకు తొందరగా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో సో ఈ చిన్నపాటి కరెక్షన్ చేసుకోవటం వలన బ్యాక్ పెయిన్ మ్యాక్సిమం రాకుండా ఉంటుంది సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఆర్ బ్యాక్ మజిల్స్ ని రిలాక్స్ చేయాలి అలానే పీరియడ్స్ లో ఉన్న ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి బ్యాక్ మజిల్స్ రిలాక్స్ చేయాలంటే ఒక రెండు మంచి ఆసనాలు ఉన్నాయి అవి ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను నా ఇప్పుడు చేసే ఆసనం అండి వజ్రాసనం కూర్చోవాలి కిందే కూర్చోవాలని లేదు చక్కగా బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు మార్జరీ ఆసనం అంటాము క్యాట్ క్యాట్కౌపోజ్ అని కూడా అంటాం వైడ్ డోన్ ద ఫింగర్స్ టేబుల్ పొజిషన్ టేబుల్ పొజిషన్ అంటే మన భుజము అరచేయి స్ట్రైట్ లైన్లో హిప్ నీ స్ట్రైట్ లైన్లో నా స్లోగా నడుం కిందకి తలపైకి బ్రీదిన్ గాలి పీలుస్తూ నడుం కిందకి తలపైకి అలాగే స్పైనప్ హెడ్ డౌన్ తల కిందకి నడుం పైకి మళ్ళీ గాలి పీలుస్తూ నడుం కిందకి తలపైకి గాలి వదులుతూ నడుం పైకి తల కిందకి ఎంతవరకు వరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ రిలాక్స్ ఇలాగా ఎన్నిసార్లు చేయాలంటే ఫైవ్ సిక్స్ నుంచి ఐదు ఆరు సార్లు చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి రిపీట్ చేసుకోవచ్చు స్లోగా నిదానంగా చేయొచ్చు రోజుకు రెండు మూడు సార్లు కూడా చేయొచ్చు పెయిన్ ఎక్కువ ఉంటే సో స్పైన్ ఏదైతే ఉందో మీ వెనపస్ ఏదైతే ఉందో కాన్కే కాన్వెక్స్ లాగా ముందుకి పైకి కిందకి చేస్తున్నాం సో అప్పుడు ఆటోమేటిక్గా స్పైనల్ కాడ్ రిలాక్స్ అవుతుంది సో మా చిన్న పెయిన్ ఉన్నప్పుడే మీరు చేస్తే అది ముదిరిపోకుండా ఉంటుంది అలానే పోస్చర్ కరెక్షన్ కూడా అవుతుంది అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి చూసారు కదా పొట్ట మీద ప్రెషర్ పడకుండా యూజువల్లీ బేబీ గ్రోత్ అవుతున్న కొద్దీ అంటే తొమ్మిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు వచ్చేసరికి వెయిట్ పెరిగిపోయి బేబీది అది మీద పొడి యూజువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కాంప్లికేషన్ బ్యాక్ పెయిన్ అనేది సిమ్ అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా పొట్ట మీద ప్రెషర్ పడకుండా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవాలంటే ఇది చాలా మంచి ఆసనం ఇది ఎవరైనా చేయొచ్చు బట్ రీసెంట్గా ఏమన్నా నీ సర్జరీస్ ఏమన్నా అయ్యిన అయ్యి అంటే వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయొచ్చు మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు సో రెండు ఆసనం చూద్దామంటే దాని పేరు భుజంగాసనం భుజంగాసనాన్ని ఇంగ్లీష్ నేమ్ కోబ్రాపోజన్ కూడా అంటాం ఇది కూడా బ్యాక్ మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది బ్యాక్ ని స్ట్రెంథనింగ్ చేస్తుంది సో ఇది బోర్ల పడుకుని చేయాలి దీనికి మాత్రం ప్రెగ్నెంట్ విమెన్ చేయకూడదు బికాస్ అబ్డామన్ మీద పొట్ట మీద పడుకుంటాం కాబట్టి ప్రెషర్ పడుతుంది అలానే రీసెంట్ గా ఏదన్నా పొట్టకి సంబంధించిన సర్జరీస్ అయినా వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి భుజంగాసనం చేస్తాకి బోర్ల తిరిగి పడుకోండి ఇలాగా రెండు కాళ్ళీలు దగ్గర తెచ్చుకోవాలి చేతులు నడుం పక్కన గానీ చెస్ట్ పక్కన గానీ వైర ద ఫింగర్స్ చిన్న ఆన్ ద ఫ్లో గెడ్డ ఫ్లోర్ మీద పెట్టి స్లోగా ఎంత వరకు వీలు ఎత్తే అంతవరకు నడుం పైకి చిన్న అనేది మొత్తం పైకి ఎత్తకూడదు అలానే డౌన్ చేయకండి స్ట్రైట్ గా ఉంచుకో దీని పేరు ఊద్మకు స్వానాశనం చాలా మంది భుజంగాసనాన్ని ఇలా చేస్తారు ఇలా చేయటం వలన భుజాలు ఏదైతే ఉందో ప్రెషర్ తీసుకుంటాయి సో నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడద్దు భుజంగా ఆసనం కొంచెం మో నుంచి నడు మీద ప్రెషర్ పడేటట్టు చూసుకోవాలి ఏ ఆసనం అన్నా చేసేటప్పుడు కాన్షియస్గా మన బాడీ ఎక్కడ మజిల్ మీద ప్రెషర్ పడుతుందో తెలిస్తే ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది ఆసనం దేనికి చేస్తున్నాము దేనికి మంచిది అని డౌన్ అండ్ జస్ట్ రిలాక్స్ అలాగే శలభాసనంలో ఇంకొక వేరియేషన్ ఇది కూడా బ్యాక్ పెయిన్ తగ్గటానికి హెల్ప్ అవుతుంది చేతులు వెనకాల లాక్ చేసుకుని చిన్ గడ్డం కాళ్ళు పైకెత్తి చేతులతో కిందకి లాగాలి ఇది కూడా నడుము నొప్పి ఆర్ బ్యాక్ మజల్స్ అని రిలాక్స్ చేస్తాకి హెల్ప్ అవుతుంది డౌన్ రిలాక్స్ చూసారు కదండి ఈ వేరియేషన్స్ ఈ మూడు మన వేరియేషన్స్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే సివియ బ్యాక్ పెయిన్ ఉన్న మజిల్స్ ఏదైతే ఉన్నాయో అదే అలసటగా టెండర్గా ఉంది అంటే నొప్పి బాగా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆసనాలు వేసిన తర్వాత వేడి నీళ్ళు కాపడం హాట్ ప్యాక్ బ్యాగ్స్ దొరుకుతాయి బయట సో అలా పెట్టుకోవటం వల్లన మజిల్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి అలానే మీరు కూర్చునే విధానంలో ఎప్పుడు మర్చిపోవద్దు మీరు ఎక్కడున్నా సరే ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా కింద కూర్చున్నా కూడా ఎత్తు అండ్ స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి సో కొన్ని ప్రాబ్లమ్స్కి ప్రోయాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ నొప్పి వచ్చేదాకా వెయిట్ చేయకండి నొప్పి వచ్చిన తర్వాత కింద కూర్చుంటాక వీలు ఉండదు డిస్క్ ప్రాబ్లం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్క్ బల్జీ లాంటివి ఏమున్నా కూడా కింద కూర్చుంటాక ఉండదు కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి ముందు కొంగకూడదు ఇలాంటి లిమిటేషన్స్ వస్తాయి అందుకోసమే నొప్పి వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందు నుంచే మీ స్పైన్ ఏదైతే ఉందో నిటార్గా ఉంచేదాకా ట్రై చేయండి అలానే చిన్న పిల్లలు ఏదైతే ఉందో వాళ్ళ స్పైన్ ఎదిగే వయసులో టెండర్గా ఉంటుంది లేతగా ఉంటుంది అప్పుడే ఫామ్ అవుతుంది అందుకోసమే పిల్లలకి చిన్నప్పటి నుంచి స్ట్రైట్గా కూర్చోవడం నేర్పించండి దానివల్ల డైజెషన్ బెటర్ అవుతుంది అంటే పొట్ట ఇలా కంప్రెస్ అవ్వకుండా ఉంటుంది బ్రీదింగ్ నార్మల్గా ఉంటుంది స్పైన్ ఏదైతే ఉందో అది హెల్దీగా గ్రో అవుతారు సో పోష కరెక్షన్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కరెక్షన్ చేసుకుంటూ ఉంటే ఇదివరకు కాలంలో ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ తొందరగా ఉండేవి కాదు ఎందుకంటే కంఫర్టబుల్ సిట్టింగ్ ఆర్ బోన్ చేఫాల్లో కూర్చొని టీవీ చూస్తూ తింటాము ఎక్కువసేపు కౌచ్ మీద కూర్చోటం ఇలాంటివి ఉండేవి కాదు కాబట్టి సో మీరు ఈ చిన్నపాటి చేంజెస్ చేస్తే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ని అవాయిడ్ చేయొచ్చు ఉంటే కూడా రివర్స్ చేసుకోవచ్చు కంప్లీట్గా తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అలాగే యోగా అనేది ఆర్ ఈ బ్యాక్ పెయిన్ ఆసనాలు ఈ రెండుతో పాటు ఇంకా చాలా ఆసనాలు ఉంటాయండి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఓవరాల్ బాడీ వాకింగ్ చేయాలి అలానే తినే ఆహారంలో మంచి ప్రోటీన్ కంటెంట్ బో బోన్స్కి కాల్షియం అందుతుందా లేదా న్యాచురల్ ఫుడ్స్లో నుంచి సప్లిమెంట్స్ దాకా వెళ్ళక్కర్లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి కాల్షియం బాడీకి అందుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఈ ఆసనాలు చేస్తే ఫ్యూచర్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్స్ ఈ పోస్చరల్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు సో ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం ఆసనాలు అలానే స్పెషల్ స్పెసిఫిక్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ పేర్లని రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ హిమా